రైతులు, కార్మికులు, కర్షకులు, మహిళలు ప్రతి ఒక్కరూ భారతీయ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారని, వారి మద్దతుతో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని అన్నారు. బుధవారం ఈ మేరకు ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి తన నామినేషన్ దాఖలు చేయడానికి ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లేందుకు భారీ ర్యాలీగా ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 10,000 నుంచి 20,000 మధ్య పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నామినేషన్ ఘట్టానికి అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి, జడ్పీటీసీ విశాల శ్రావణ్ రెడ్డి, జడ్పీటీసీ వెంకట్రామ్ రెడ్డి నాయకులు తదితరులతో కలిసి ఆర్టీఓకి నామినేషన్ వేశారు. ఆ విధంగా ప్రజలు కూడా స్పందించారు, గెలుపిస్తారు ఖచ్చితంగా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది, అది ప్రజల ప్రభుత్వం, ఎవరిదో ప్రభుత్వం కాదు, అది ప్రజల ప్రభుత్వం. ప్రజలు కూడా వారికి సహకరిస్తారని చెప్పి నేను అనుకున్నాను. ఈరోజు జరుగుతున్న శాసనసభ ఎన్నికల సందర్భంగా నేను నాతో పాటు ప్రతాప్ అన్న, శ్యామ్ సుందర్ అన్న, బాబర్ ఖాన్ సిద్ధార్థ్ అన్న రావడం జరిగింది. నామినేషన్ పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. ప్రజలు కూడా తండోపతండోపలుగా వచ్చి బ్రహ్మరథం భర్తా ఉన్నారు. ఇలా ఉదయం నామినేషన్ వేస్తామని తెలిస్తే మా ఇంటికే చాలామంది రావడం జరిగింది. కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళ ప్రజలు అంటూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అందరి పార్టీ, సంక్షేమ పథకాలు తెచ్చినా అభివృద్ధి పథకాలు తెచ్చినా అందరినీ సమానంగా చూసేది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా పరిపాలన చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు చెప్తా ఉన్నారు. ఇవాళ మమ్మల్ని ముందుకు నెట్టుతూ ఉన్నారు. వచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీరు అవునన్నా కాదన్నా మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేబోతున్నామని చెప్పి ప్రజలు నిక్కచ్చిగా చెప్తా ఉన్నారు. కాబట్టి మా అందరికీ ఒక భరోసా వచ్చింది, మళ్ళా మా మీద పెద్ద భారం ఉండబోతుంది రేపని చెప్పి. మేము అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఇస్తే ఏ లక్ష్యం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంకర్ గారు నామినేషన్ చేయడం జరుగుతోంది మా సోదరుడు దానికి విచేసిన సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపినాం మీకు కూడా విలేకరులకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మరి ఈ రోజు చూశాం స్వచ్ఛందంగా వేలాది మందిగా తరలి వచ్చి మేమికి ఎవరికి భయపడేది లేదు అయిపోయింది వందనాలు దంచుకొని వచ్చిన విధంగా నిజం కూడా జనం రావడం చూస్తూ ఉంటే భయం వారి లోపల నుంచి తొలగిపోయింది ఇన్ని దినాలు వాళ్ళ కుటుంబం భయభ్రాంతులు సృష్టించి కేసులు పెట్టి భయపట్టించి రౌడీ షీట్లు రూపం చేయించి ఎంతోమందిని నిజం కూడా చాలా దారుణమైన పరిస్థితి ఒకప్పుడు రథాకారుల జమానంలో కూడా దుల్లే ఇలాంటి పరిస్థితిని నిజంగా దాన్ని దాటుకొని వచ్చామనే విధంగా ఈరోజు జనం రావడం జరిగింది ఖచ్చితంగా 15ల పాలనలో అబద్ధపు హామీలు ఇచ్చి ఫెయిల్ అయిపోయిన కేసీఆర్ గారు మరి ఇప్పుడు మేము ఎన్ని చెప్పినా కూడా కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చినాం ఏదో చేస్తామని చెప్తే ఎవ్వరు నమ్మడం లేదు ఈ 15ళ్ళు ఏమైనాయి కొత్త ఏమి ఇస్తున్నాయినా నువ్వు ఇంటికి పోతేనే బాగా అని చెప్పి ప్రజలు బుద్ధి చెప్పే విధంగా రాష్ట్రం అంతా కూడా సేమ్ పరిస్థితి ఉంది చెప్తున్నా కదా 12% రిజర్వేషన్ మైనార్టీలను మోసం చేసి 12% రిజర్వేషన్ ఎస్టీలను మోసం చేసి ఒక్కటి కాదు డబుల్ బెడ్రూమ్ అని ఇంటికో ఉద్యోగం అని చెప్తే చాతాడంత పొడువు ఉంది వాళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా మళ్ళీ మేమేం చేసినాం మేమే చేసినాం తెలంగాణలో తెలంగాణలో చేసిందే మేము బీఆర్ఎస్ఏ చేసిందని చెప్తా ఉన్నారు అది అన్యాయం న్యాయం కాదు నిన్నమున్న కట్టిన మేడిగడ్డ కాళేశ్వరం కూడా ఏ పరిస్థితి ఉందో ప్రకృతి ఆంధ్ర పాలకులు రాయలసీమ పాలకులంతా దోసుకపోతున్నారని చెప్పి ఆ రోజు విమో ఉద్యమాలు వస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు నిజంగా తెలంగాణ ప్రజలు బాగుపడాలి తెలంగాణ ప్రజలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా అన్ని విధాల బాగుపడాలని చెప్పి ఒక ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీలో ఉన్న సపక్షంలోనే విపక్ష పాత్ర పోషించి మంత్రులు రాజీనామా చేసినా ఎంపీలు రాజీనామా చేసినా లాస్ట్కు ముఖ్యమంత్రులు రాజీనామా చేస్తే కూడా ఆమె అదిరలే బెదరకుండా ప్రజలు ముఖ్యం మన అధికారం ముఖ్యం కాదని చెప్పి ఆ రోజు నిస్వార్థంగా తెలంగాణ ఇస్తే ఇలా తెలంగాణ అప్పులకు అయిపోయింది ఇలా మద్యపాన తెలంగాణ అయిపోయింది ఇలా ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు మద్యం ఏర్లై పారుతుంది ఉద్యోగాలు లేవు ఇలా ఈ రాష్ట్రంలో దోపిడీ రాజ్యమేలుతుంది దౌర్జన్యం రాజ్యమేలుతుంది నియంత్రిత పాలన కొనసాగుతుంది ఒక రకంగా చెప్పాలంటే దొరల పాలన కొనసాగుతూ ఉంది ఇవాళ పెద్దోళ్ళు ఏమో రాష్ట్ర స్థాయిలో దోసుకుంటా ఉన్నారు నియోజకవర్గాల్లో దొరలు అయిపోయింది ఇలా ఇలా బీసీలని చెప్పుకోవడం కేవలం మాట వరుసకే కానీ ఆ బీసీల తత్వం లేదు వాళ్ళ దగ్గర పూర కరడు కట్టిన తీవ్రవాదుల్లాగా ఈ నియోజకవర్గాన్ని తండ్రి కొడుకులందరూ కూడా అన్ని విధాల ఇబ్బంది